హైదరాబాద్ జిల్లాలో కూడా ఎస్వైఆర్ కన్వెన్షన్ లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి డీజీపీ మహేందర్ రెడ్డి సీసీ కెమెరాలను ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా 2 కోట్ల 91 లక్షల నిధులతో 284 సీసీ కెమెరాలను పొందారని మంత్రి తెలిపారు రాజకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ బాలాపూర్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లలో ఆ పరిధిలోని ఈసీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు మహేశ్వర నియోజకవర్గంలో 3 కోట్ల 50 లక్షల రూపాయల విలువ చేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు రాచకొండ పోలీస్ కమిషనర్ను మంత్రి సబిత అభినందించారు బడంగ్పేట్ కార్పొరేషన్ లో 1 కోటి 20 లక్షలు మీర్పేట్ కార్పొరేషన్ లో 25 లక్షలు జల్పల్లి మున్సిపాలిటీ లో 50 లక్షల సీసీ కెమెరాల కోసం బడ్జెట్ లో కేటాయించడం జరిగిందని తెలిపారు సీసీటీవీ కెమెరాలు మొత్తం నూతనంగా మనము అక్కడ ఆవిష్కరించినటువంటి టెంపుల్ నేరస్తులు నేరం చేస్తే దొరికిపోతామనే ఒక నమ్మకం దొరికిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడుతుందనే ఒక నమ్మకాన్ని ఈ సీసీటీవీ వ్యవస్థ ఇస్తుంది మన క్షణాల్లో ఈరోజు ఎంతటి సెన్సేషనల్ క్రైమ్ అయినప్పటికీ మనకు 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నేరం జరిగినా కానీ మన నేరస్తులు పట్టుకునేటటువంటి సత్తా ఈ సీసీటీవీ వ్యవస్థ ద్వారా ఈరోజు ఇది మహిళల భద్రత కావచ్చు పిల్లల భద్రత కావచ్చు ఓల్డ్ ఏజ్ మన సమాజంలో ఉన్నటువంటి వృద్ధుల యొక్క భద్రత కావచ్చు అట్లాగే పనికి వెళ్ళేటటువంటి ఎవరైనా కానీ మహిళలు పిల్లలు యువకులు ఎవరైనా ప్రతి ఒక్కరి భద్రత విషయంలో ఈ